చైనాకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే అర్జెంటుగా లాక్డౌన్ విధించింది కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినటువంటి చైనాలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి అన్నటువంటి కారణంగా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు తాజాగా ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అధికారులు గుర్తించారు దాదాపు ఏడున్నర కోట్ల జనాభా కలిగినటువంటి హెబీ ప్రావిన్స్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు అట్లాగే గురువారం ఒక్కరోజే అరవై మూడు కేసులు బయటపడ్డాయి అనేది చైనా చెప్తోంది నేషనల్ హెల్త్ కమిషన్ చెప్తోంది వీటిలో యాభై రెండు కేసులు స్థానికంగా వ్యాపించినవైతే అయితే మరో పదకొండు కేసులు బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ వల్ల వచ్చినాయి అనేది హెబీ ప్రావిన్స్లో గత నాలుగు రోజుల్లో వీటి సంఖ్య తొంభైకి చేరింది అన్నటువంటిది ఆరోగ్య శాఖ ఇస్తున్నటువంటి లెక్క ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి ప్రావిన్స్కి రైలు విమాన సర్వీసులు రాకపోకలను కూడా నిలిపేశారు అంతేకాకుండా సమీప గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించి చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు స్కూళ్ళను కూడా రద్దు చేశారు వచ్చేడాది జరిగే వింటర్ ఒలింపిక్స్ కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సమయంలో వైరస్ తీవ్రత మరింత పెరిగిందని అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ కీలకం ఏంటంటే రెండు అంశాలు ఇదే ప్రావిన్స్లోనే గబ్బిలాలకు సంబంధించినటువంటి ప్రయోగానికి జరిగినటువంటి సొరంగం ఉంది అదే సందర్భంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బృందం చైనాలో ఉంది ఇక్కడ అరవై డెబ్బై అనే కేసులు పెద్ద లెక్కలోకే కాదు కావాలని చెప్పి వాళ్ళ చేత దర్యాప్తు జరగనీయకుండా చూడటం కోసం ఈ వంక చెప్తోంది అందుకోసం లాక్డౌన్ ఏ విధించాం కాబట్టి మళ్ళీ అని చెప్పి మళ్ళీ అట్లాగే సాగదీసి ఈలోపు జో బైడెన్ వచ్చాక లేదా లోపు ఏ యుద్ధ వాతావరణం ఉంటే ఆ విషయాన్ని మర్చిపోతారు దర్యాప్తు అక్కడ జరగనివ్వకపోతే కనుక అంతర్జాతీయ ఆంక్షలుండవు జరిగి ఏదన్న నిర్ధారణ అయితే కనుక అంతర్జాతీయ సమాజం మొత్తం తమకి శత్రువు అవుతుంది అన్నటువంటి భయంతో వ్యవహరిస్తోంది అన్నదే ఇక్కడ కీలకం